మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు నియమించును కానీ దేనికి నియమించాడు మన దేనికి నియమించాడు అదే మొదటి రెండోసారి ఆ సహోదరులారా మీరు తీర్పు పొందకుండా సహోదరులారా మీరు తీర్పు పొందకుండా ఉండే నిమిత్తమును ఒకరి మీద ఒకడు సనుగు కొనకయ్యు ఆ ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఏం చేస్తున్నాడండి మనం ఇలా చోటు మొలాన్ని ఒక సావుకుడి మీద నీవు విసుక్కుంటున్నావేమో ఇవాళ చాలా చోట్ల బయలుదేరేది అన్ని సంఘాల్లో ఉండేది ఇదే సనుగుదల గొనుగుదల నీవు సనకయ్యూ గొనగకయ్యు ఉండవెడల సరిగిన వెడలా విస్రాయిలు నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు నలభై రోజులు చేయవలసిన ప్రయాణం నలభై సంవత్సరాలు చేస్తానికి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయా నువ్వు వాళ్ళ విసుక్కుంటున్నావా నీ సంగం మీద ఒకవేళ నీ సేవకుడి మీద విసుక్కుంటున్నావా ఆలోచన చేయనంటున్నాడండి ఆయన ఏం చేయాలి చూడండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయములో ఇరవయో వచ్చినాన్ని ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి ఇందాకేం చేస్తాడు గుమ్మమ్మ దగ్గర వాకిటి దగ్గర నిలుచుతున్నాడండి ఇప్పుడెక్కడున్నాడు తలుపు యొద్ద నిలుచుండి ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తున్న దేవుడికి స్తోత్రం ఏదైనా ఇంటి తలుపు అనుకోకండి మన హృదయం అనే తలుపు ఒకేలా తన స్వరం వినపడుతూ ఉన్నది తన స్వరం వినపడుతూ ఉన్నప్పుడు ఈ తలుపు తట్టాలి ఈ తలుపు తట్టి తను ఎక్కడ ఉన్నాడు విని తలుపు తీసిన వెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు దేవుడికి స్తోత్రం లోకములో రెండు రకాల భోజనము కనబడుచున్నది మనకి ఒకటి లోకములో ఉన్న భోజనము కావచ్చు దేవుడు తట్టుతున్న భోజనము వాక్యాహారము నీ వాక్యాహారము తినని బడల నీకు పరమాత్మ ఎలాగూ లభించు నీ శరీరానికి సొత్తు ఎలా వచ్చును ఆ వాక్యమేనను బ్రతికించును ఆ వాక్యము నా బాధల్లో నెమ్మత కలిగించును వాక్యం లేకపోతే నీ శరీరానికి వాక్యం లేకపోతే నీ యంతరంగానికి నీ ఆలోచనకి వాక్యం లేకపోతే ఆయన తలుపు ఎద్ద ఉండి తట్టు చూడగా నీవు నేను కలిపి అని భోజనము చేయుచున్నానడు ఆయన ఎందు ఇవాళ ఎందు ఎవరియందు వచ్చారు మీరందరూ దేవుడు ఎందు నిలిచుండాలి ఏది చెప్పినా ఇది దేవుడు మాటగా వినాలి ఇది నువ్వు ఏది చెప్పినా దేవుడు మాటగా వినాలి ఏదో లోకంలో ఉండదు చెప్పట కాదు నీ దగ్గర ఉన్న బైబిల్ నీకేం చెబుతూ ఉన్నదో ఆ బైబుల్ రీక్షి ప్రకారమగా నీవు నడవాలి నీవు నడవాలి ఎందుకంటూ ఉండాడు ఆ మాటలు మళ్ళా చదవండి ఆయన ఎందు నిలుచుండవాడు ఎవరో పాపము చేయడంటే అండి ఏం చేస్తాడు పాపము చేయడు పాపము చేస్తే వాడికి దేవుడి యొక్క వాక్యం జ్ఞాపకం వస్తూ ఉన్నది ఆయన పాపాన్ని కడిగాడు నా పాపాన్ని కడిగిన నన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు అని ఏం చేస్తూ ఉండాడండి మళ్ళీ ఏం చేస్తాడు కడిగాడు కడిగాడు కడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధుడిగా చేస్తాడు చూడండి పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను చూడను లేదు ఒకవేళ ఇంకా మనం పాత్రస్థం పొంది ఇంకా పాపం చేస్తూనే ఉంటే రేపొద్దు ఆయన రాజ్యంలోకి వెళ్ళి కూడా మనం నిలబడతానే ఆయన చూస్తానికి కూడా మనం సరిపో అన్నాడు మనం పాపం చేస్తే అందుకే అన్నాడు పరిశుద్ధుని చేస్తే తన వరాలు ఎన్నో ఇచ్చాడు అన్నాడు అందుకని ప్రియా సహోదరుల మనం ఇక్కడ జ్ఞాపకం అంటూ ఉండాడు ఒక మాటను చూడండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట చిగ్గుపడక ఆయన రాకలిందో మనం ఎలా ఉండాలి చిగ్గుపడక మనం చేస్తున్న పనులన్నీ చేస్తున్నట్టుగా రెడీ అన్నట్టుగా రాకలకు చిద్దపడినట్టుగా మరి మనలో లోపము లేని ఇక మరి చిద్దపాటుని కలిగి ఉన్నప్పుడు పది మంది కన్నికలలో ఐదుగురిని తీసుకెళ్ళి ఐదుగురిని విడిచిపెట్టాడు ఎందుకంటే అక్కడ చిద్దపాటు లేదు కనుక అలాగే చిద్దపాటు కలిగి ఉన్నావా నీవు నీవు ఏ విషయంలో నీవు చిద్దపాటు కలిగి ఉన్నావు చూడము చిగ్గుపడక ధైర్యము ఆ ధైర్యము కలిగి ఉండినట్టు చిగ్గుపడక ఏం కలిగి ఉండాలి ధైర్యము కలిగి ఉండాలి వాళ్ళందుకే దొడ్డులో గొర్రెలు లేకపోయినా పొలంలో పంట లేకపోయినా ఏం కలిగి ఉండాలి యహోవా ఎందు ఆనందించుచున్నాను ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండి మీరు ఎవరి ఎందు నిలిచి ఉండాలి మన ముందు నిలస్తమ నేర్చుకోవాలి మన యొక్క వాక్య ప్రసంగమే వాళ్ళు నిలబడుట పడిపోయిన వాడిని నిలబెట్టడానికి నశించిన వాటిని వెతికి రెచ్చత్తానికి మనిషి కుమారుడి లోకంలోకి వచ్చు రెండో తిరుమూతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నా ద్వారా పూర్ణమగా ప్రకటింపబడాలి నా ద్వారా సువార్త పూర్ణమగా ప్రకటింపబడి అన్ని జనులు అందరూ బలపరచను దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ మన పక్కనే ఉంటాడు మన బలపరుతూ ఉంటాడు వినేవారిని ఏం చేస్తాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు సమీపముగా ఉన్నానంటున్నాడు ఆయన మనం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం మనం చేసే పనిలో దేవుడు లేడేమో మనం చేసే కార్యంలో గోడల మనం గోడల మధ్యను గృహాల మధ్యను అనేకమైన మరి యొక్క లోకంలో ఉన్న తలంతులను బట్టి మనం ఒక మేము ఆయనని ఎదుట వాకిటిను నిలిచి ఉండట్టు ఆయన యొక్క వస్తువు సమయంలో ఆయన యొక్క రాకడ సమయంలో ఆయన ఎలా ఉండాడు నిలిచి ఉన్నాడు మనం కూడా ఏం చేయాలి నిలిచి ఉండాలి నిలకడగా ఉండాలి నిలిచి ఉండాలి చూడము నన్ను నా పక్క నిలిచి బలపరచను ఆ సింహమనోట నుంచి కూడా ఏం చేశాడు తప్పించబడ్డాడు తప్పించబడ్డాడు ఎందుకనంటే ఆ దేవుడికి మరపెట్టినప్పుడు సింహమనోట నుంచి కూడా తప్పించబడ్డాడు దేవుడు సన్నిధిలో కలుతాము దేవుడు సాంఘమ్లో కలిగి ఉండపుడు నువ్వు శత్రువునైనా జయించాలంటే నీకేం కలిగి ఉండాలి సన్నిధి సవాసము కలిగి ఉండాలి దేవుడి దగ్గర తిరమయంగా మనం నిలిచి ఉండాలి మనం తిరమగా నిలిచి ఉండప్పుడు అంటున్నాడు మాటలాడుచు ఉండగా వారు ఆయన మధ్యన నిలిచి సమాధానమవునుగా కని వారితో అని ఏం చేస్తున్నాడు ఇక్కడ నిలిచుండాడు వారితో నిలిచుండాడు ఎవరితోను ఎవరితోను అమ్మా ఎవరితో నిలిచుండాడు తన శిశువులైన వారితో పదకొండు మంది శిశువులతో ఆయన ఏం చేస్తున్నాడు వారు మధ్య నిలిచున్నాడు శిశువులు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మధ్య నిలిచి ఉండవు దేవుడు నీవు ప్రార్థన చేస్తుంటే నీకు సమీపంగా లేడా నీ ప్రార్థన ఏమై ఉండాలి స్వచ్ఛమైనది ఉండాలి ఇందా చెప్పాడుగా నీ ప్రార్థన ఏమై ఉండాలి విశ్వాసం కలిగినది ఉండాలి నువ్వెలా ప్రార్థన చేస్తూ ఉండావు నీవెలా నిలిచి ఉండవు దేవుడు పదకొండు మంది శిశువుల దగ్గర ఆ నిలిచి ఉన్నాడు ఈ పక్కన నీ పక్కన కూడా నిలిచి ఉన్నాడు ప్రభువు నిలిచి ఉన్నాడని నువ్వు కార్యాలు జరిగింది ప్రభు మన పక్షంలో నిలిచి ఉండా ఏ కార్యానికైనా మనం వెనకాడుకోడు మన పక్షంలో ప్రభు ఉండాడని విశ్వాసం ఉండాలి అందుకే అన్నాడు విశ్వాసం లేని క్రియలు భూమి మీద మృదమైనవి ముందు విశ్వాసము కలిగి ఉండాలి అయ్యో ఈ పని నేను చేయగలనా ఈ కార్యం చేయగలనా అని మానవుడులో అవిశ్వాసము రాకూడదు విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉంటే ఏ కార్యమైనా ఏ ఉద్యోగమైనా ఏ పనైనా సరే మనం చేయగలుగుతాం అందుకే చెప్పాడు తిరస్థం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి మన గుమ్మమ్మ దగ్గర మనం నిలిచి ఉన్నవారు దేవుడు మనకు గుమ్మమ్మ దగ్గర మన కార్యాలను సమలుపరచడానికి మన మధ్య నిలిచి ఉన్న దేవుడే అంటాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే గలతీలుకు రాస్తున్న రాసిన పత్రిక నాలుగో అధ్యాయములు తొమ్మిదో వచ్చిన ఇంకా నుంచి రెండు మూడో వచ్చినాలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుడి చేత ఎరగబడిన వారినై ఇక్కడ ఎందుకని అంటే ఎరగిన వాడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు వాడు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు క్షమిస్తానికి వీలు లేదండి అందుకని ప్రియ సహోదరుల మనం ఎరుగున్న వాడు తప్పు చేయకూడదు దేవుడి యొక్క లక్షణం ఏంటో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకున్నాం మనం ఏ క ఏ రకముగా ప్రార్థన చేస్తే ప్రభు మన కార్యములు స్థలపరుచుతాడో అన్న సంగీతం మనం తెలుసుకుని ఉండాలి లేడనుకున్న ప్రభుత్వైన వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారు వచ్చి నిలబడినప్పుడు కానీ వారు గుర్తించలేకపోయా ఇవాళ మన పక్కన కూడా అంటున్నాడు నేను మీ పక్కన నిలిచి ఉన్నాను రెండో చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటూ ఉండడు అని మళ్ళీ చూడండి ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారును అప్పుడు ఎవరో మీరు దేవుడిని ఎరుగున్న వారేనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎరుగున్న వారేనా అందుకని ప్రియ సహోదరులారా దేవుడు ఎరిగుండి మనం తప్పు చేస్తే క్షమిత్తానికి వీల్లేదు ఎరక్క ముందు ఒకవేళ తప్పు చేస్తున్న వాటిని దేవుడు క్షమించవచ్చు ఇందాక చెప్పాడు కదా ఆయన రక్తంతో కడిగి వేశాడు కడిగి ఇప్పుడు మనం పరిశుద్ధులుగా చేస్తాడు అందుకని మనం ఏం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభును చూడాలంటే మనకు సమీపముగా ఉండ ప్రభును చూడాలంటే మనం ఏం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేవు మరి విశేషముగా దేవుడు చేత ఎరగబడిన వారు ఏదో కొత్తగా వచ్చిన వారి కాదు దేవుడి చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక ప్రయోజనమైన బలకీనము నిస్సు ప్రయోజనము మళ్ళా తిరిగేనే అలా ఏం చేస్తుంది మూలపాటమల తట్టు మళ్ళా తిరుగుతూ ఉన్నాం ఏదో పాత చింతగా బాడు విడిచి పెట్టినట్టుగా కుక్క వాంతు చేసుకుని మళ్ళా ఆ వాంతు దగ్గరికి వెళ్ళి తిన్నట్టుగా మనం కనబడుచుకున్నాం మళ్ళా మూలపాఠాలు తట్టు తిరుగుతూ ఉన్నాం ఏమంటున్నాం ఇక్కడ మళ్ళా మూలపాఠాల తట్టు మనం ఎందుకు తిరుగుతూ ఉన్నారు మనం అలా తిరగూడు మూలపాఠముల తట్టు నువ్వు తిరగూడు ఎందుకంటే చదవండి మళ్ళీ చూడండి బలహీనమైనను నిస్తు బలహీనం ఏంటి మన శరీరం అంతా బలహీనముగా ఉన్నది ఎందుకంటే ఓ మోటార్ సైకిల్ నుంచి పడిపోతుంటే తుంపు దుంపులుగా విరిగిపోతూ ఉండాలి ఒక యాక్సిడెంట్ అయితే తుంపు దుంపులుగా విరిగిపోతూ ఉన్నారు బలహీనలమై ఉన్నాం బలవంతుడి చేతిలో బాణం వలె ఉండవలసిన మనం లోకంలో ఎలా కనబడుతున్నాం బాలహీనలమయ్యే కనబడుతున్నాం అందుకని అంటున్నాడు ఏమంటున్నాడు బలహీనమైనయు నిస్సప్రయోజనమైన మూలపాటముల తట్టు మళ్ళా తిరిగ నేల మునుపొడవలే మళ్ళా వాటికి దాస్తులై ఉండగోర నేల ఇంకేయ్యాలి ఎందుకు దాస్తులుగా ఉంటున్నారు వాటికి మళ్ళా మనం తిరిగేమన్నా మన పెద్దలు పెట్టిన దండాలు పెడుతున్నారా మన పెద్దలు తెలియజేస్తారు అప్పుడు కాలము అప్పుడు మనం తెలిసి వారి ఉన్నామా అప్పుడు తెలియక చేస్తారు కనుక మనం శ్రమించి దేవుడు ఆయన తట్టు నిలబెట్టాడు మనం ఒకవేళ తెలియచేస్తే ఆయన తట్టు నిలబడటానికి వీలు అందుకని చూడండి కింద మాట చూడండి దినములను ఆ దినములను మా మాసములను ఉత్సాహ కాలములను సంవత్సరములను ఆసరించుచున్నారు ఏం చేస్తున్నారు సంవత్సరం ఉత్సాహ ఏం చేస్తున్నాం దినాలని ఎన్నో దినం వాళ్ళ పదిహేడో దినం వాళ్ళేదా వద్దంట పది ఇరవై ఒకటో సంవత్సరం అని మనం ఏం చేస్తున్నామండి దినాలను మనం లెక్కెడుతూ ఉన్నాం అన్ని క్రమంగా జరుగుతున్నాయి ఆయన అన్నాడికి అన్నీ క్రమంగా జరగాలి మాసములు క్రమంగా జరుగుతున్నాయి ఉత్సాహతని క్రమంగా జరగాలి కొత్త క్రితాశతులైన క్రమంగా జరగాలి మనం అన్ని పనులు శుభ్రంగా బట్టల షాపులకి వెళ్ళి బట్టలన్నీ కొనుక్కు తెచ్చుకుంటూ ఉన్నారు అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఏది కరోనా వచ్చిందని ఆగలేదు ఇప్పుడు ఆగిపోయినాయి ఏంటి ప్రార్థనలు ఏంటంటే కరోనా కదండి కరోనా అయితే ఏది ఆగలేదు అన్నీ తినేవి తింటూ ఉన్నాం ధరించేది ధరించు ఉన్నాం చేసే పనులన్నీ చేస్తున్నాం కానీ సంవత్సరం తొలకరి వర్షం మన కుటుంబం మీద కురిసిందా లేదా ఒకవేళ కడవర వర్షం వరకు మనం అలాగే ఉంటామా ఆ తొలకరి యొక్క దీవుని బట్టి తొలకరి యొక్క వరుసమును బట్టి మనం ఎలాగుండాం ఎలాగుండాం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిమే ఉండాం దేవుడి యొక్క వాక్యము లాంటివి ఉండాడు ఇక్కడ ఎందుకనంటే నీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో భయపడుచున్నాడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు నేను నిన్ను బట్టి పడిన కష్టము వ్యర్థమైపోమునేమోనని దేవుడు కూడా ఏం చేస్తున్నాడండి భయపడుతున్నాడు నీ నిమిత్తం ఎంత ప్రయాసపడ్డా పరలోకాన్ని విడిసి భూలోకానికి వచ్చి ఆయన ఎన్ని దెబ్బలు మన నిమిత్తము మన పాపముల నిమిత్తము ఆయన శిలోమాని మీద కొట్టబడి ఉన్నాడు అందుకని ఆయన నువ్వు ఎలా లెక్కిస్తూ ఉండవు అందుకని ఏ రూపంలో ఆయన నువ్వు చూస్తూ ఉండావు నీ ఎదుట నిలిచున్నావా ఆనాడు శిస్తుల మధ్య నిలిచుండట్టు ఈ దినాన్ని నీ దగ్గర కూడా నిలిచున్నాడు అందుకని నిలిచున్నా మన మూలపాఠముల తట్టు మనము తిరగకూడదు దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి దేవుడి యొక్క భయవత్తుని గట్టి దేవుడి ఎదుటి భయపడాలి దేవుడి యొక్క వాక్యానికి భయపడాలి దేవుడి యొక్క వాక్యానికి భయపడకపోతే రేపు పొద్దున్న మనం పరలోకానికి వెళ్ళలే లోకములు ఎక్కడ చూస్తున్నా ఖండించేవాడిని బెదిరిస్తున్నారండి వాడికి ఇప్పుడు చెప్పాడు కదా ఎదిరించే వాళ్ళకి మాటను ఖండించాలి నువ్వు ఖండించాలి ఎందుకనంటే సంఘానికి లోబడి ఉండాలి సేవకుడికి లోబడి ఉండాలి అప్పుడే మన కుటుంబం దీవించబడతాది దీవించాలంటే నువ్వు సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి పరిచయం చేసే కుమార్తెగా పరిచయం చేసే కుమారుడిగా ఉండాలి లేదా పాదరి గారు మీరు తిరుగుబాటు చేసే కుమారుడుగా తిరుగుబాటు చేస్తే ఎక్కువ మత్తిగా ఉండకూడదు ప్రయత్మా ఏ ప్రాంతాల్లో ఉండా మరి మీరు టీవీ ప్రేక్షకులు అయ్యండి మీరు ఏ ప్రాంతాల్లో కూర్చొని ఉండా బాధ లేదు ఈ దేవుడి యొక్క వాక్యం ఏంటన్నా మీరు మీ సంఘాలకు మీరు భయభత్తులు కలిగి ఉండాలి అలా కలిగి ఉండటం మనము కలిమి కలిగిన వారు వలే ఉంటాం అలాంటి భయభత్తులు కలిగి ఉండుట మరి కర్మగా ఉంటాం ఇట్టి మాటలను దేవుడు దీవించును గాక ఆయన రెండో రాకడకు మిమ్మల్ని చిద్దపచ్చును గాక చరువున్నతుడు ఆ మహోన్నతుడు అయిన మా తండ్రి మీ చిత్తముని ఏర్పాటును బట్టి సియోను ప్రార్థనా మందిరం మరి పాలకొల్లు మూడో బ్రాంక్ కాలనీలో అలాగే జరుగుతున్న ఆరాధన మొదటి ఆరాధన రెండో ఆరాధన తూర్పాలు గ్రామంలో బాలులు హాస్టల్ ఎదురకుండా జరుగుతూ ఉన్నది అలాగే మరి శుక్రవారం స్వస్థత ప్రార్థన మరి సియోను ప్రార్థన మందిరంలో మొదట ప్రార్థన జరుగుతూ ఉన్నది మళ్ళా తూర్పాలెమలో ఇదే ప్రార్థన మళ్ళా ఒంటి గంట కానించి మళ్ళా అదే ప్రాంతంలో జరుగుతూ ఉన్నది కనుక మరి తూరుపాలు పట్టణ ప్రజలైన వారికి మరి ఏ ప్రాంతంలోకి ఏ దేవాలయంలోకి మీరు వెళ్ళకపోతే దేవుడి చేసే కార్యాలను బట్టి మరి బాలుల బాలులాట్టలు ఎదురకుండా బైబిల్ మిషన్ అనే క్రీస్తు దేవాలయం వద్దకి మరి వచ్చి మీరు దీములు పొందాలని అలాగే పాలకుల పట్నంలో ఉన్న వారిని కూడా మరి యొక్క దేవాలయంలోకి వెళ్ళిన వారైతే దేవాలయంలోకి ఆయన యొక్క సన్నిధానంలోకి రావాలని అట్టే దీములు దేవుడు మీకు దయచేయాలని అలాగే బైబిల్ మిషన్ ముఖ్య కేంద్రమైన మరి గుంటూరు హెడ్ హార్టరు అలాగే మరి కాకాను సుసుల అధికారులైన వారిని అందరినీ కూడా దేవుడు దీవించం ఆమె